నీకి పిచ్చి పోలేదు ఆ కొంటెవాడిని మర్చిపోతావు అనుకుంటే అట్లా అనకమ్మా వాడి గోపురం విడిచి అన్నాళ్ళయింది ఆ ద్వారకలో ఉండి ఎందరినో రాజకుమార్తెను పెళ్ళాడాడు ఇంకా ఆ గోపారుడే అనుకున్నావా రాధా రాధా అంటూ నీ వెంట పడ్డానికి అట్లా అనకమ్మా నా కృష్ణుడు గోకులం విడిచి పోలేదు ఎన్ని చోట్లైనా ఉన్నట్టు కనపడవచ్చు ఎందరినైనా పెళ్ళాడొచ్చు राध मात्रं अतनिकि एप्पुडू प्रियुराले इदंता नी भ्रम इंका कृष्णुडु निन्नु प्रेमिस्ताडु अनुकुन्नावा पिच्चिदाना अवुनम्मा एप्पटिलागे कृष्णुडु गोकुलंलो उन्नाडु नातो एप्पटिलागे आडुकुंटुन्नाडु अम्मा प्रोत्तुननेगा ना चेत्तु वेन्नमुद्द तिनिपिंचानु अप्पुडु ना वेलु कोरिकि చిలిపినవ్వు నవ్వాడే ఆ నవ్వు ఇంకా ఇదో కంటికి కట్టినట్టుందమ్మా भार्या भर्तलु सरसालाडुतुन्नारनि अनुकुंटारु चूचारा लेदम्मा नेनेमी चूडलेदु कळ्ळु मूसुकोने उन्नानु ओ ई नव्वडं ओटि बागा नेर्चुकुन्नारु
బాగా చెప్పావమ్మా. ఆ నవ్వుతోనే కృష్ణుడు మూడు లోకాల్ని మోహింపజేస్తాడు. చాలే, ఇలాంటి ఇచ్చగాలాడే వాడిని మరింత పాడు చేస్తున్నారు. బాగా చెప్పావు తల్లి, ముఖప్రీతి చాలా ముప్పు తెచ్చి పెడుతుంది. సత్యా, నీకు తగిన వాడే వచ్చాడు. అవును, తగిన సమయానికి కూడా వచ్చాడు. ఇప్పుడు మీ సంగతి బయటపడుతుంది. సరే అడుగు. ఇలారా విదూషక, చూచావా మురళి వారప్పుడప్పుడు దీన్ని వాయిస్తారే. అవును, అందుకే మురళీధరుడు వేణుగోపాలుడు. ఇదంతా నేను ఎవరు అడిగారు? బాగా చెప్పావమ్మా. దీన్ని ఊత్తు అప్పుడప్పుడు ఒక పేరు చెప్తుంటారే, నీకు తెలుసునా? పేరా? ఏం పేరు? ఏదైనా పేరు ఎత్తాడేమిటి ఈవేళ? అవును, ఇప్పుడు నువ్వు రాకముందే ఈ మురళి వాయిస్తూ ఆ పాడి పేరు ఎత్తారు. అందుకే ఈ ప్రణయ కలహాలు. బాగా చెప్పావు తల్లి. ఏం పేరు చెప్పమా? ఓహోహో, ఇప్పుడు తెలిసింది. మనవాడు గొల్లవాడు కదా, పాత అలవాటు బట్టి ఏదైనా ఆవు పేరు చెప్పుంటాడు. ఆవు పేరు గివు పేరు కాదు, ఒక నీచురాలి పేరు. ఇతరుల భర్తలను వలలో వేసుకునే పాపాత్మురాలి. మొగుణ్ణి విడిచి వీధి పడ్డ సిగ్గుమారిన దాని పేరు. అంత ఘోరం. ఎవరా మనిషి? అమ్మా, కృష్ణుడి వలల్లో పడ్డ ఆడవాళ్ళని చాలా మందిని చూచాను, కాని కృష్ణుణ్ణి వలల్లో వేసుకున్న స్త్రీని ఇంతవరకు చూడలేదు. ఏమిటమ్మా ఆ పేరు? విన్నానని చెప్పావే. చి, ఆ పాపిష్టి పేరు నానాడు చెప్పనా? శంకర, భయంకర. విదూషక, నీకంతా తెలుసు. స్నేహితుడి కోసం తెలియనట్టు నటిస్తున్నావు. నాతోనా యాటలు? బాగా చెప్పావమ్మా. మంచిగా ఆ పేరు చెప్తావా లేదా? ఉండమ్మా, చెప్పు. జ్ఞాపకం తెచ్చుకొని అమ్మా, చెప్పు చెప్పు. వచ్చింది వచ్చింది. రాధా రాధా. చాలు రాధా. చాలు రాధా. చాలు రాధా. సత్యా సత్యా సత్యా, నీకెందుకింత పట్టుదల? పోనీ, మరొకసారి చెప్తా విను. ఆ రాధ అంటే ఏమిట బాగా ఆడిందిరా. వాళ్ళ అక్క రాధను కూడా మరిపించిందిరా. సైలెన్సు, ఆ మాటలే వద్దు. నేనేమన్నాను చందన్న? మళ్ళీ ఏమన్నా అంటావు? ఆ రంకుల రాతో నా పెళ్ళని పోలుస్తావు. జాగ్రత్త. నువ్వెంతంటే మాత్రం రాధ అక్క ఆగపోతుందా, చంద్ర చెల్లెలు కాకపోతుందా? అయితే దానిలాగా ఇది మొగుడిని ఇడిచిపెట్టిందనే, లేక ఇంకోటితో లేచిపోతాదనే? వీళ్ళనోళ్ళు పడిపోను. వీళ్ళెందుకమ్మా మా అక్కని ఇలా ఆడుకుంటారు? అదేం చేసింది ఆ నల్లమొహోడు చేసిన పని కాని. నేనేమి చేసినా ప్రపంచం దురభిప్రాయపడుతుంది, నిందిస్తుంది, తిట్టుతుంది. అదెంతకాలం? మీరేమి చేసినా ప్రపంచ కళ్యాణం కోసమే కదా కృష్ణ. ఆ సత్యం తెలిసినప్పుడు ఈ ప్రపంచమే మిమ్మల్ని వేరుట్లు ఎక్కువగా పూజిస్తుంది. అమ్మా, సత్యాదేవి గారు తమన్న ఒక్కసారి దయచేయమన్నారు. వస్తానని చెప్పు. నాథ, సత్యం నన్ను ఎప్పుడు పలకరించనైనా పలకరించదే, ఇప్పుడు ఎందుకు పిలిపించిందో? ఏదో కారణం ఉంటుంది. ఇలాగైనా ఇద్దరు అక్కజల్లెండు ఒకసారి కలుసుకోవచ్చు. మంచిదేగా, వెళ్ళు. అయితే మీరేమో చేశారన్నమాట. వెళ్ళు, అన్నీ తెలుస్తాయి.
నాకెందుకు ఏడుస్తున్నావు నేను ఏడిస్తే ఎవరికేం కావాలి నన్ను అడిగేవారు ఎవరు ఎవరికిలి ఆ మాటలు ఆయన ఏమన్నా అన్నారా ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావే ఆయనతో చెప్పకుండానే ఉన్నారా సరే ఏమైతేనేమి నా ఒక్కదానికే నష్టం కాదు కదా జరిగిందేమో సరిగా చెప్పకూడదు చెప్పేదేమిటి నువ్వు చెప్పక్క కృష్ణుడు ఎప్పటిలాగా ఉన్నాడా ఉండకేమి వారిలో మార్పేది కనిపించదే ఆ ఇంకేం చెప్పాలి అక్క కృష్ణుడు ఒక్కొక్కప్పుడు అంత అభిమానంతో అంత వ్యామోహంతో అంత ప్రేమతో చెప్తుంటారే ఆ పేరు నువ్వెప్పుడు వినలేదు అంత మాత్రానికి ఆయన అనుకోవాలా మనకి ఎవ్వరికీ లేని ప్రేమ ఆ ఒక్కదానికే ఉందేమో ఇప్పుడు కాదులే మనందరినీ మర్చిపోయి దాని వెంట పడినప్పుడు తెలుస్తుంది జ్ఞాపకం ఉంచుకో ఏం బావోయ్ ఇంత ఎక్కువ వచ్చారు గోకులంలో తిన్నాలంట మా అత్తోరు పిల్లంతా వెళ్తున్నాం ఇప్పుడేం తిరణాలి బావా ఆ ఏళ గోవర్ధన ఎత్తాడే కుష్ఠుడు ఆ ఉత్సవం చేస్తారట మరి ఆ కుష్ఠుడు కూడా తీసుకొస్తారంట ఈ ఏడు దీపాటి అందంగా ఉంటే ఆడదాన్ని ఇడిచిపెట్టేవాడేనా వాడు మేము అట్టే కనుక్కున్నాం కానీ మా అత్తోరు పోరు మా ఎక్కువైంది బావా వాళ్ళందరికీ ఆ కుట్టుడు అంటే ఒక దేవుడు మా అమ్మని అక్కని చూచి అన్నాళ్ళు అయింది చూడాలని ఎంతుంటే ఏం లాభం అయితే రామ్మ కలిసి వెళ్ళొద్దాం ఎట్లా రావడం ఆ దుర్మార్గుడు ఇట్టా చేసేసాడు కదా తల్లికి కూతురికి కానీయకుండా అక్కకి చెల్లెలికి కానీయకుండా ఏడిస్తే ఏమొస్తుందే కూతురా ఇంతైనా మా అక్కకు బుద్ధి వచ్చిందా ఇంకా వాడి కోసమే ఏడుస్తుంటుందట అవునటమ్మా వాళ్ళ ఏం మాయిందో ఏటో గాని ఒక్కసారి మాట్లాడితే మరి జన్మ జన్మాలకి మర్చిపోరట ఏడ్చారులే ఎలా కూర్చున్నారా పొద్దుకి పోతుంటేను వెళ్ళొస్తావమ్మా మీ అమ్మతో చెబుతాంలే అరే రాదొత్తుందిరా అరే తను కులుపు చూడరా ఎంతో యారంగా పతిత్తు మాదిరే పోతుందిరా రంగా దాని పని అట్ట కాదురా కాయ కొట్టబోతే రాధకొండ తగిలి మొదలైపోయింది అసలేంద్రా అసలేందయ్యా రాధ ఏం చేసిందో ఏ మంత్రం పెట్టిందో కానీ ఆ చెయ్యి అట్టగా ఉండిపోయింది అమ్మ నాయన నా కొడుకును చంపేసిందమ్మా పడుకోను నీకు పోయే కాలం రాను ఇరుబాటు బతులు కాను నిన్నేం చేశాడు నేనేం చేయలేదమ్మా చూడండమ్మా నంగనాచి రాజు లాంటి కొడుకుని ఇలా చేసింది ఇలాంటి వాళ్ళను ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టాలరా దీన్ని బతికుడు కానీ కాల్ చంపాలరా నేనేం చేయలేదు నేనేం చేయలేదు గుర్తనే ఇదంతా చాలా మారుందే రాధ
ఏం చేతపడి పెట్టిందో పిల్లోడు చేపడిపోయింది మునీశ్వర ఎక్కడుంది రాధ అమ్మా రాధ మునీంద్ర ఏడవకమ్మా నువ్వు ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టలేవు నేనేం చేయలేదు నా మనసులో కోపమైనా కలగలేదు పాపం ఎంత బాధపడుతున్నాడు మునీంద్ర నీవైనా బాధ తగ్గించరాదా నాకు ఆ శక్తి లేదు తల్లి ఆ బాధ మాన్పగలదానవు నీవే నేనా అమ్మ నా మాటలన్నీ కడుపులో పెట్టుకొని నా పిల్లోని బాగు చేయి తల్లి నువ్వేమీ అనుమానించుకు తల్లి క్షమించానని వాడి చేయి తాకు వాడే బాగవుతాడు అమ్మా నీ కాళ్ళకు దండం పెడతాను తొందరగా బాగు చేయి తల్లి కృష్ణ నారాయణ మా తప్పులని క్షమించు తల్లి ఇంకెప్పుడు ఇట్టాడి తుంటర పనులు చేయనమ్మా కుండలవాడు సమయానికే వచ్చాడే అరే కుండలవాడిని పిలవండి రా ఏ కుండల ఏ కుండలు అరే కుమ్మరి వచ్చాడు కొండల నా బరువు తీరింద్రా బాబు ఎంత దూరం నుంచి వచ్చాం అరే చూస్తూ నుంచుంటారే రా తలవకుండా కొన్ని రాధకి ఏంట్రా బాగున్నాయి చూడక్కర్లేదు తీసుకెళ్ళండి తీసుకో తల్లి నీకే అమ్మా ఇదిగో అమ్మా తీసుకోమ్మా నాకు ఎన్ని కుండలు ఎందుకు ఉందా కృష్ణ రాధ పడిపోయింది ఏమయ్యో ఇదేమో విచిత్రమైన ఊరులాగుంది నడీదులోని ఆడవాళ్ళు మొగాళ్ళ మీద పడుతున్నారు ఇంటికి వంటికి కాకుండా చెడిపోతాం పద పరిగెత్తు 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 నారాయణ కృష్ణ కృష్ణ కాదమ్మా కుమ్మరి ఎందుకు ఆడజన్మ భర్త తన మాట విననప్పుడు రుక్మిణి మందిరానికి వెళ్ళొచ్చావా చూచానమ్మా అక్కడ కూడా లేరు శ్రీవారు ఉండర్లే ఎందుకుంటారు ఉన్నావు ఒంట్లో బాగుంది లేదా అలాగేదైనా రోగం వచ్చినా బాగుండేదేమో ఎంత మాట కృష్ణుడు ఎక్కడా ఈ ప్రశ్న నన్ను అడగకపోతే ఎంత బాగుండేది నారద అయితే కృష్ణుడు ఏమైనా నిరాదరం చూపుతున్నాడా లేక కేవలం రుక్మిణి లోల్డే ఉన్నాడా అలాగైనా అయితే నేనింత విచారించను అట్లా అయితే జాంబవత మిత్రవింద భద్ర లక్ష్మణ కాళింది నాగ్నజితి కాదు నారదా వీరెవ్వరూ కాదు అట్లా అయితే ఏదో కొత్త వ్యవహారమే అయి ఉంటుంది కొత్తది కాదు పాతదే
చిరకాలం నాటిది ఎవరు చెప్పమా ఏమిటమ్మా పేరు ఆ పాపిష్టి పేరు నా నోటితో చెప్పను మరి ఎలాగా పోనీ పలకడానికి ఇష్టం లేకపోతే రా చూపించవచ్చుగా రా ఓహో రాధ కృష్ణ సత్య సత్య అమ్మా మన చంద్రవూరు నుంచి లక్ష్మ వాళ్ళు వచ్చారే ఏరి ఇదిగా రండి అమ్మా ఏం లక్ష్మా మన వాళ్ళంతా బాగున్నారా బాగున్నారమ్మా కూర్చోండి అమ్మా మా చంద్ర ఎలా ఉంది ఓ చంద్రకేమి మొగుడు తాను చిలక గోరింకల్లాగా సుఖంగా ఉన్నారు కాని పాపం వచ్చేటప్పుడు అమ్మని అక్కని చూడలేదని ఏడ్చింది చంద్రను పిలవటానికి నీవు కూడా వస్తావనుకున్నానమ్మా ఎట్టా వస్తున్నామ్మా దాని మొగుడికి మా మీద అంత కోపం కదా అమ్మా అయితే అయ్యింది ఈ ఏడు తిరునాళ్ళు బాగా చేస్తారు నువ్వు వెళ్ళి చంద్రను పిలిస్తే బాగుంటుంది ఏం లాభమే గోపులం అంటేనే మండిపడతాడు పెళ్ళాన్ని ఇక్కడ పంపిస్తాడా అట్లా అనకమ్మా నువ్వు వెళ్ళి పిలిస్తే తప్పకుండా పంపిస్తాడు నాకు అలా అనిపిస్తుంది నిజమమ్మా సరే ఇప్పుడు అంతా తెలిసింది కృష్ణ సత్యాదేవి మరి నేను నిలవనీయదు మరి ఏం చేయమంటావు నారదా ఏముంది మళ్ళీ ఒక తులాభారం ఆడాలి దీని పేరు కృష్ణ ప్రేమ అందా సరే ఈ నాటకానికి కూడా నువ్వే ఏర్పాటు చేయి నీకు ఇష్టమైతే అజంతలో మాట మళ్ళీ గోకులు రంగస్వామి మా కృష్ణుడు నాయకుడు కానీ నాయకు మాత్రం కొత్తది ఉన్న వాళ్ళతోనే ఊరేగి లేకుంటే కొత్త తెచ్చి పెడతావా నారదా పాపం ఉండే 16,000 మందిలో ఒక్కటి ఎక్కువైతే ఏమి లెక్క ఏం చేస్తావో చెయ్యి అంత మాత్రం అందంగా ఉండని నువ్వుండగా అందాన్ని కొరత ఒకట తెలవా నారాయణ చంద్ర ఏంటి ఏడుస్తున్నట్లున్నావు ఏం లేదు ఎందుకా ఏడుపు చెప్పు అందరూ ఉన్నా ఎవ్వరూ లేని దిక్కుమాలిందని అయిపోయాను తెలిసిందిలే మీ అమ్మని అక్కని చూడాలనుందేమో గోకులానికి వెళ్తే నీ పరువు మర్యాద ఏమవుతుందో చూసుకున్నావా ఇదంతా చేసింది ఆ దొంగ ముచ్చువాడే ఏమి చంద్రగోప మీరు ఇక్కడే ఉన్నారా ఊరంతా వెళ్ళి గోకులంలో పండగ చేస్తూ ఉంటే ఏంటా పండగ ఆ కృష్ణుడో దేవుడు అనుకొని అందరూ పూజలు చేయటమా నేను అందరిలాగా వెళ్ళి ఆడవాళ్ళు నాడు కప్ప చెప్పి అంత చేతగానోడిగా అల్లేసామే తథాస్తు నిజం చెప్పావు నువ్వు ఆ పండక్కే వెళ్ళకు నీ పెళ్ళాన్ని కూడా పంపకు
ఆ కృష్ణుల్లో ఏదో మాయ ఉంది. ఏ ఆడ చూసినా పిచ్చెత్తిపోతుంది. ఏంటి స్వామి ఆ మాటలు? అందరు ఆడవాళ్ళు ఒకటేనా? బుద్ధి లేని దేవతో లొంగిపోతుంది కానీ నీతి నియమం ఉన్న ఆడదట్టా చేస్తుందా? తగిన ఆడది లేకపోబట్టి వాడి ఆటలన్నీ సాగుతున్నాయి. అదే నిజమే. నేనే అయితేనా ఆ కృష్ణుడేమిటో వాడి మాయ ఏమిటో తేల్చి బుద్ధి వచ్చేట్టు చేయపోయాను. నీ ఇష్ట ప్రకారమే జరుగుగాక నారాయణ. మీ ఇష్ట ప్రకారమే గోకులం వస్తాను. ప్రజల కోరికలు తీర్చటమే నా ధర్మం. దయంటే తెగులు వరదే. సరే కానీ నేను గోకులం రావడం కొంతమందికి ఇష్టం లేదని వింటున్నానే. ఏడ్చారులే కుర్రధోలు, వాళ్ళ మాటో లెక్క. ప్రభువులు మాకెంత ఉపకారం చేశారు. ప్రభువును మించిన దేవుడున్నాడా? అందుకే ప్రభువు గారు దేవేర్లతో కూడా ఈ ఉత్సవం 4 రోజులు మా పాలనలో ఉంటే కొద్దో గొప్ప మా శాతమైన సేవ చేసుకుంటాం. ఏ రుక్మిణి, నీకు ప్రయాణం గడుతున్నారే. మీతో పాటు నేను మా తల్లి మా తల్లి. ఇదిగో నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, నాది ఒక్కటే మాట. ఇంట్రా చందన్న, ఆమె ఎంతగా బతిమాలుతుంటే నువ్వు వెళ్ళకపోతే పోనీ, ఆ పిల్లైనా పంపకూడదు. ఏంటన్నా నువ్వు కూడా అట్టగే అంటావు? ఆ కర్రోడు వస్తా ఉంటే దీన్ని కూడా వాళ్ళ అక్కలాగా లేచిపోమంటావా? ఏంటా మాటలు, నేను లేచిపోయేదానిలాగా నీ దగ్గర కాపురం చేస్తున్నానా? వాడి మొక మండ వాడా నన్ను చెరిపేవాడు? నా కంట పడితే పళ్ళు ఊడగొట్టను. విన్నావా చందయ్య, అదేం తక్కువదా? చంద్రుని ఏడకు పంపితే మాత్రం నీకేం భయంరా? పంపించనా పాపం. అంత దయనీయంగా ఉంటే వెళ్ళి అక్కడ ఏదన్నా అయితేనా? దానికి నాకు సరి, మళ్ళా నా ఇంట్లో కాళ్ళు మెట్టనిస్తానా? ఏమిటి ఆ కృష్ణుడు నన్ను ఏమో చేస్తాడని అనుకుంటున్నావు? అంత బాగా తెలుసుకున్నావన్న మాట నా గుణం. అట్టయితే గోకులను తప్పకుండా పోతా. ఆ కృష్ణుడు మాయల్లో పడకుండా ఒక ఆడదైనా ఉందని రుజువు చేస్తా. అయితే ఎండిరా చందన్న. సరే తెలని గోకులానికే? అవునమ్మా, గోకులం వాళ్ళంతా వచ్చి కృష్ణుణ్ణి ఆహ్వానించారని చెప్పానే. కృష్ణుడికి అదే కావాల్సిందేమో. బాగా అన్నావు తల్లి. అయితే అమ్మా, నువ్వు కూడా రావాల్సి ఉంటుందేమో. ఏమిటి నాన్న, ఆ పాడు ఊరు వెళ్ళమంటున్నావా? నేనడడం లేదు. గోకులం వాళ్ళు కృష్ణుణ్ణి జైమిల్తో సహా రమ్మన్నారు. నేను వస్తాననుకున్నారేమో. చెప్పు, నేను వస్తానా రావు కనుక్కోమని పంపారా నిన్ను? కృష్ణుడు పంపలేదు, నేను గోకులం వెళ్తానని చెప్పడానికి వచ్చాను. నాకెందుకు చెప్పొచ్చావు? గోకులం పోయే వాళ్ళ మొహం నేను చూడు. రుక్మిణి, ఎందుకే సంతోషం? అవును, గోకులం వెళ్తామంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇంత మాత్రానికే? ఇంకా నీవు ఆ కొండలు ఆ యమునా తీరము అవన్నీ చూస్తే ఎంత ఆనందిస్తావు? కృష్ణ కృష్ణ సత్యాను బాబు సత్యాను. ఏమిటి? బాగా అడిగేవులే, వీపె పగిలేదో తల ఎగిరేదో, తప్పించుకొని వచ్చేసరికి తాతలు దిగొచ్చారు. భలే పని చేసావులే, అడిగేది ఏదో నువ్వే వెళ్ళి అడిగితే తెలిసేది. అయితే సత్య రాదన్నమాట, ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం కృష్ణ ఆ మహానందం? ఓహో, భార్యాపరివార సమేతంగా గోకులానికి వెళ్తున్నావనా? మహానందమే, కానీ సత్యే వచ్చేటట్టు లేదు నారదా. అయ్యయ్యో, సత్య లేకపోతే సందడి ఉంటుంది.
అయితే మరి నువ్వే సత్యను ఒప్పించాలి. మంచి పనే కల్పించావు. ఆ మాత్రం ఒప్పించలేని వాడివి ఇందరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాయన? బాగా అన్నావు నారద. పెళ్లి చేసుకోవటం ఇతని వంతు, ఒప్పించటం మన వంతు. వాళ్ళందరూ వెళితే వెళ్ళని, నీ మాత్రం వెళ్ళను. కూర్చోమ్మా, నీ చెప్పిందంతా నీ మంచి కోసమే. ఎన్నాళ్ళ నీ భర్తతో ఇలా కలహం పెట్టుకుంటావు? ఏమంటావు ఇప్పుడు నన్ను గోకులం వెళ్ళమంటావా ఏమిటి? అక్కడ వారు చేసిన చేష్టలు వింటేనే భరించలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను ప్రత్యేకంగా వెళ్ళి చూడమంటున్నావా? నే వెళ్ళను. వారి కోపం వస్తే రాని. కోపం కాదమ్మా, నీకు తెలియదు నీవంటే కృష్ణుడికి చాలా ప్రేమ. నన్న ఆయన ప్రేమించేది. ఆ మాటే నిజమైతే నన్ను ఇంత ఏడిపిస్తారా? విచారించకమ్మా. భర్త తప్పు చేస్తే భార్య సరిదిద్దుకోవాలి, అది ధర్మం. ఆయన్ని సరిదిద్దేవారెవరు? నువ్వేనమ్మా. అందుకే నేను గోకులం వెళ్ళమంటున్నాను. నీకెంత బాధగా ఉన్నా సరే వెళ్ళడం మాత్రం మానకు. నా మాట వినకపోయావా? కృష్ణుణ్ణి తోగు తెచ్చే మార్గం పోయింది అనుకో. నువ్వు పక్కనుంటే చాలు. అక్కడ వాళ్ళు కృష్ణుడి దగ్గర రావడానికి భయపడతారు, కృష్ణుడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీలుండదు. ఆ పైని నీవుంటాగా నమ్మమంటావా? నీకే తెలుస్తుంది, తిరిగి ద్వారకు వచ్చేసరికి నీ విచారాలన్నీ మాయమైపోతాయి. ఇదేమిటే ఇక్కడ వచ్చి నిద్రపోతున్నా? ఏమిటో ఇక్కడ సుఖంగా ఉంది చంద్ర. కాదులే, ఆ మాయలవాడు కృష్ణుడు నీకేమో చేశాడు. మొదటి చూసేప్పటికి నీ పక్కనే ఉన్నాడు, మళ్ళీ చూస్తే కనబడలేదు. నిజంగా కృష్ణ, ఈ గోకులంలోనే ఉంది మహిమ. అందరి హృదయాలను ప్రేమతో నింపేస్తుంది. ఇంతమంది గోపికలు నిన్ను ప్రేమించారంటే ఆశ్చర్యమే ఉంది. ఎంత ముద్దుగా చెప్పావు రుక్మిణి. ఎవరామే మీ మీద అంత కోపంగా ఉంది? వాళ్ళ అక్క రాధ నన్ను అంతగా ప్రేమిస్తుందని ఈమెకింత కోపం? అందుకే ఇంత నీచంగా ఉన్నానే? నువ్వు ఆ కృష్ణుడు పెళ్ళాని కాబట్టి అంతకంటే నీచంగా ఉన్నావు. నాన్న నీచురాలంటావు అంటానా? నీ ముఖం మీద ఉమ్ముతానా? నీకు సిగ్గులేదు? ఊరి వాళ్ళ పెళ్ళాల మీద అంత పడతాడే నీ మూడు, వాడికి బుద్ధి చెప్పలేవు? నువ్వటే నాకు చెప్పొచ్చావు నీ అక్కేగా కృష్ణుడికి చెడ్డ పేరు తీసుకొచ్చిందంతా. కాదు, నా అక్క వట్టి అమాయకురాలు, నీ మొగుడే దాన్ని ఏమో చేసి దాని పరువు అంతా మంటలో గెలిపాడు. ఆ మాయలవాడు, ఆ దుష్టుడు, ఆ దొంగ. చాలించు, కృష్ణుడు తిడితే నేను వెళ్ళాను.
విల్లేవే మాకనైతే అంటావు నారాయణ చిబా నీ మొహం చూడకూడదు నీ పాడు మొహం నేను చూస్తానా నారాయణ ఏమైంది చంద్రావళా తగవులాడినట్టుందే ఇదంతా నీ వల్లే వచ్చింది వద్దు అంటుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు నా జన్మలో విననే మాటలన్నీ పడవలసి వచ్చింది ఎందుకని తగవులాడింది దాని అక్క పొరుగు కృష్ణుడు తీశాడని నన్ను పట్టి తిట్టింది అబ్బా అదన్న మాటలా చెప్పలేను అంత పనిచేసిందా గోకులంలో కృష్ణుడిని తిట్టి ఆడిది ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదే అంతేకాదు నా మీద ఉమ్మిపోయింది కూడాను సత్యాదేవి ఇది ఒక మేలే ఈ మాట కృష్ణుడికి తెలిస్తే తప్పకుండా బుద్ధి వస్తుంది మనకు కావాల్సింది అదేగా ఏమన్నావు అది కాదమ్మా ఇలాంటి కొంటిది దొరకడం మనకు చాలా అనుకూలం మనం ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామో దాని ఈమె సహాయంతో సాధించవచ్చు అది నన్ను తిడితే కృష్ణుడు రాసను విడిచిపెడతాడా అదే నిజమైతే దాన్ని తిట్లే లెక్క పెట్టును కృష్ణ 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 చంద్ర మన ప్రేమను తెలుసుకోలేదు అందుకే నిన్ను ఇంతగా దూషిస్తుంది క్షమించు కృష్ణ దాన్ని క్షమించవు కృష్ణ కృష్ణ క్షమించవు క్షమించవు రాధా రాధా కృష్ణ 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 నీ వన్నదంతా విన్నాను రాధా చంద్ర నన్ను త్వరలోనే తెలుసుకోగలదు ఎంత దయాపరుడో కృష్ణ తెలిసిందిలే విడిచిపెట్టు నేనెవర్నా చెప్పు అక్కయ్యవు ఓహో అబ్బా అంతలో ధ్వని మార్చేసావా చెప్పానుగా ఎవరు నా పేరు చెప్తేనే గాని విడవను ఎప్పుడు ఇలా నాతో ఆడేదని కావే ఇవాళే వచ్చింది వచ్చింది చెప్పు ఇంకా ఆటలే నీ ప్రియుళ్లాగా పలికితే నేను భయపడతాననుకున్నావా సరే నీ పేరు రాధ కాదు ఓడిపోయానని చెప్పు నేనెవర్నో చూద్దు గాని ఇదొకటే సరే ఓడిపోయాను నువ్వెవరు చూడు నీ కొంటి చేస్తే నా దగ్గర చేయకు నేను అలాంటిదని అనుకున్నావంటే అలాంటి దానివి కావని నీ దగ్గరికి వచ్చాను ఇంకేం సిగ్గున్నట్లేదు మళ్ళీ ఎదురయ్యా చాలా విచిత్రంగా ఉన్నావే ఇటు కూడా వచ్చా నన్ను చూస్తే నీకెందుకు ఇంత కోపం నేనంత అసహ్యంగా ఉన్నానా నీతో మాట్లాడితే వదలవు వదలవు వదలను నారాయణ నువ్వెంత అసహిస్తున్నావో నిన్ను నేనంత ప్రేమిస్తున్నాను ఏం కృష్ణ
ఆవేళ బాగానే ఉందన్నవే ఇప్పుడు ఆవే ఎలా ఉంది భలే బాగుంది నారదా అది దెబ్బ ఎంత గట్టిగా తగులుతుందో ప్రేమ అంత ఎక్కువగా కలుగుతుంది నాకొక్కడికి ప్రేమ కలిగితే ఏం లాభం అదే చింత భయం లేదు నిన్ను తాకిన తర్వాత ప్రేమ కలగకుండా ఉంటుందా కృష్ణ కృష్ణ రాధ ఎందుకు అలా పిచ్చగా పరిగెడుతుంది ఓ కనుకోనరా బాగా చెప్పావు వెళ్తాను కాని కృష్ణ సత్య నిన్ను త్వరగా ఇంటికి రమ్మన్నది సరే సరే వెళ్దామా నారదా మొదట నువ్వు వెళ్ళు తర్వాతనే వస్తాను చంద్ర కృష్ణుని అలా కొట్టేశావు అతను ఏం చేశాడే నీ ప్రియుని కొట్టానని నీకు కోపం వచ్చిందేమో నా ప్రియుడేమిటి కృష్ణుడు అందరికీ ప్రియుడే కానీ చంద్ర కృష్ణుని అలా కొట్టడం పొరపాటు ఆ సిగ్గుమాన్యాన్ని కొట్టడం కాదు ఇంకా ఏం చేసినా తప్పు లేదు లేకపోతే నేను ఒక్కతనే ఉంటే నా దగ్గరికి వచ్చి ఆ పాట చేష్టలు చేస్తాడు కృష్ణుడు ఎప్పుడు పాడు చేష్టలు చేసేవాడు కాదు చంద్ర నీ దగ్గరికి వచ్చాడంటే కృష్ణుణ్ణి నువ్వు ఎప్పుడు తలుచుకుంటున్నావన్నమాట ఏమన్నావు వాడినానే తలుచుకోవడం ఛీ ఆ దుర్మార్గుడు పేరంటేనే నాకు అసహ్యం అసహ్యంతోనైనా సరే అతన్ని తలుచుకుంటే చాలు కృష్ణుడు ప్రేమిస్తాడు విపరీతంగా ఉందే నీ కృష్ణుడు ప్రేమ నాకేం అర్థం కాదు ఏమిటి ప్రేమ ప్రేమ అని వాదించుకుంటున్నారు యాదన్నా కృష్ణుని చూచావా ఎలా ఉన్నాడు బాగా చెప్పావమ్మా ఇది మరీ విపరీతంగానే ఉంది నీకేమయ్యిందో అని ఆయన నన్ను ఇక్కడికి పంపించాడు ఆయనకి ఏమయ్యిందో అని నువ్వు అడుగుతున్నావు భలే కాదు కాదు కృష్ణుడు చంపేమైనా వాచిందా అని అడుగుతుంది కృష్ణుడు చంప ఏమిటిది ఇలా తట్టుదేరింది తట్టేమిటి నారాయణ నారాయణ మీ సల్లాపానికి ఏం భంగం కలిగించలేదు కదా సంతోషం మీరిద్దరూ ఇలా అన్యోన్యంగా ఉండడం చూసి చాలా కాలమైంది ఇలారా చూడు ఏమిటి గుర్తు అవునే ఇవేవో వేళ గుర్తులాగే ఉన్నాయి బాగుంది సత్య నారదుని మాటలు నమ్మేవు హాస్యానికి ఎలా అంటున్నాడు నారదుడు హాస్యం ఆడితే ఈ గుర్తు హాస్యం ఆడుతుందా మీ గుణం నాకు బాగా తెలుసు నిజం చెప్పరు కదా అంత దాపిరకమే నా దగ్గర కృష్ణునికి చంపపెట్ట ఇంత సాహసం ఉన్నవారు ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకుండరు ఈ గోకులంలో నన్నే తిట్టి ఉమ్మేసేవారుంటే వీరిని చంపపెట్టేవారు ఉండరు నిజం చెప్పండి చంద్ర కొట్టలేదు అక్క మీద ప్రేమ చేత చెల్లెల పేరు చెప్పకుండా ఉన్నారు కదూ ఈ నారదుని మాటలు విని అనవసరంగా గోల చేస్తున్నావు సత్య కృష్ణ మీకేమైనా మానమర్యాదలుంటే ఆ చంద్ర అక్కను మర్చిపోవాలి దాని నుంచే కదా నాకు తిట్లు మీకు పెట్లు నన్ను ఎవరు కొట్టలేదంటుంటే కొట్టకపోతే ఊరికే వచ్చాయి గుర్తులు ఉండండి అక్కను పిలుచుకొస్తాను భలే తంటా తెచ్చిపెట్టావు నారదా తంటా ఏముంది కృష్ణ మరి ప్రజలకు తెలియడం ఎలాగా బాగుంది
మంచివాడవే కృష్ణ నన్ను ఉత్త గాడిదిని చేసేశావు ఆహా లేకపోతే వాళ్ళకి ఏమో అయ్యిందని నన్ను అక్కడికి పంపించావు ఏది నీ దవడ చూడని కృష్ణ కొట్టారంటే నేను ఎప్పుడు నమ్మను నువ్వు ఈ మాటలంటావా నాకు తెలుసు చూడు ఏమిటో ఈ గుర్తులు ఏవి ఏం గుర్తులు నాకేం కనిపించవే చూచావా నారదా ఇదేదో మాయలా ఉంది ఆశ్చర్యంగా ఉంది రుక్మిణి నన్ను ఎవరూ కొట్టలేదని ఎంత చెప్పినా నువ్వు నా మాట నమ్ముతారా ఆ గుర్తులు ఎలాగొచ్చినా ఇన్నిసార్లు సత్తి తాకినా అలాగే ఉన్నాయి రుక్మిణి ఇలా తాకిందో లేదో ఒక్కసారిగా మాయమైపోయాయి నేనెంత మంచి ఉద్దేశాలతో ఉన్నా వీళ్ళిద్దరు నన్ను వట్టి పనికి మాలిన దానిగా చేస్తారు బాగా చెప్పావమ్మా చంద్ర ఎక్కడికి వెళ్తున్నావు ఎవరది మరీ మాయల వాళ్ళలాగున్నావు కంటపడకుండా కూడా వెంటబడతావే పొరపడుతున్నావు చంద్ర నీ మనస్సే నిన్ను మాయ చేస్తున్నది చిచి నిన్నెప్పుడు తలసను ఎక్కడికి పోగలవు నీ మనస్సు నుండి తప్పించుకుని పోగలవా రాధా చంద్ర నన్ను కొట్టలేదు నన్ను తెలుసుకోలేని తన అజ్ఞానాన్ని తాను కొట్టుకుంది నారదా మన నాటకం ఏదో త్వరగా కానీ ద్వారకకు పోవాలి నా ఆలస్యం ఏముంది కృష్ణ ఇక మీద రంగం చంద్ర ఊరికి మారాలి నేను అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చేసేసరికి నువ్వు చంద్రని తీసుకుని అక్కడికి రావాలి చంద్రనా దాన్ని ఎలా తీసుకురావటం నారదా చంద్ర ఎంత ప్రయత్నించినా నీవు నన్ను మర్చిపోలేవు నీవు నన్ను ఎంత దూషిస్తావో అంత ప్రేమిస్తాను నువ్వు నా దగ్గరికి రాకు అక్క పొరపడుతున్నావు చంద్ర కృష్ణ ప్రేమ అంటే భార్యాభర్తల ప్రేమలాగా కేవలం శరీర సంబంధమైన ప్రేమ కాదు పేరు నాకెన్ని లేవు మన ప్రేమలు మూడు దినాల ముక్కటలు మారును సారు మారగును మాయమము నదింపు నింతను వారక దివ్యమై పరమ పావనమై సకలాతిరిక్తమై దారుని నిల్సు శాశ్వతము నిత్యము ఒక్కటి కృష్ణ ప్రేమయే ఇదేగా నువ్వు చేసే బోధ ఇందుకే నా పెళ్ళాన్ని పంపనన్నారు ఎక్కడ వింటుంది నా మాట నేనేం చేయలేదు
ఏం చేయలేదు ఎప్పుడు వచ్చావు నాయన ఇదేమిటే ఏడుస్తావు మొగుడింటికి వస్తే పో నీరు తెచ్చి కాళ్ళు కడుక్కోను ఇక్కడ ఉండటానికి రాలేదు నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను ఈ క్షణమే పో నీ మూట ముల్లె సత్తుకో చందగోప నువ్వు చెప్పినట్టే అయింది అబ్బా ఆ తిరునాళ్ళు అంటే ఏమిటి ఆడవాళ్ళు మగవాళ్ళు తొక్కులాడుకోవటం ఆ కృష్ణుడు వీళ్ళలోను వాళ్ళలోను చాలు చాలు వాడి పేరంటేనే నాకు మంట నాకు తెలుసు ఎవరినో కొత్తదాన్ని పట్టే ఉంటాడు ఎంత సూటిగా చెప్పావు నా కళ్ళారా చూశాను ఒక కొత్తది పక్కలో ఉంది చూశారు ఎవరో అది చాలా దూరం నుంచి చూచాను నువ్వేమి అనుకో కదా అచ్చం నీ భార్యలాగుంది చంద్రావళి ఇంట్లోనే ఉంది కదా లేదు అది కూడా అక్కడికే వెళ్ళింది ఊరి నీళ్ళు బంగారం గాను ఎంత పనిచేశావు వద్దని మొత్తే చెప్పానే నిజమే నా బుద్ధి గడ్డి తినది మీరు చెప్పిందే నిజమైతే ఇప్పుడు ఏంటి చేయటం తొందర పడుకో అది నీ భార్య కాకపోవచ్చు దేనికైనా మంచిది నువ్వు త్వరగా వెళ్ళి నీ భార్యను తీసుకురా ఎంత బాగుంది ఈ చోటు కొంచెం సేపు ఇక్కడ ఆడుకోవాలనిపిస్తుంది ఓహో ఏంటే కొత్త రుచులు గోకులంలో నేర్చినట్టున్నావే ఆ పాడుగోకుల మాట ఎత్తకు దాన్ని విడిచి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది నావే పిల్ల ఎక్కడు నావే నీవెక్కడు నావే పిల్ల ఎక్కడు నావే దిక్కులని వెతికాను ఒకసారి కానరావు దిక్కులని వెతికాను ఒకసారి కానరావు ఎక్కడు నావే పిల్ల ఎక్కడు నావే కందమామ తలవలోన చంగల్వారంగులోన కందమామ తలవలోన చంగల్వారంగులోన మలతావి తల్లులోన మంచి పాట మలుపులోన మలతావి తల్లులోన మంచి పాట మలుపులోన నక్కి ఉన్నానో బావా దాది ఉన్నానో నేనకి ఉన్నానో బావా దాది ఉన్నానో నీవెక్కడున్నావే పిల్ల ఎక్కడున్నావే చెట్టులని ఎక్కాను గుటలని చూటాను చెట్టులని ఎక్కాను గుటలని చూటాను చుట్టుపట్లు చూచాను పుటలని వెతికాను చుట్టుపట్లు చూచాను పుటలని వెతికాను ఎక్కడున్నావే పిల్ల ఎక్కడున్నావే చిగురు మావి వగరులోన కొండవాగు గుంపులో చిగురు మావి వగరులోన మెంటి చుక్క మినుకులోన కంటి పాప కడుపులోన మెంటి చుక్క మినుకులోన కంటి పాప కడుపులోన నక్కి ఉన్నానో బావా దాగి ఉన్నానోయ్ బావా నక్కి ఉన్నానోయ్ బావా దాగి ఉన్నానోయ్
నీవెక్కడు నావే పిల్ల ఎక్కడు నావే పిల్ల ఎక్కడు నావే పిల్ల ఎక్కడు నావే నేనెవర్నో చెప్పు. గోకులంలో కొత్త ఆటలు నేర్చావి. అదే వద్దన్న. మాటి మాటికి గోకులం పేరెందుకు? అది కాదే, ఆడెవడైనా నీకు కూడా ఇట్లాగే కళ్ళు మూసి పేరు అడిగాడా అంట. నాకెవరు కళ్ళు మూస్తారు? ఆడి మొహం కాలా? ఇవేనా అడగాల్సిన మాటలు? ఏడు వకు చూడు. నువ్వా? ఎంత మోసం, దొంగ వేషం వేసి నన్ను ఇలా తీసుకొచ్చావు. నా తప్పేమి లేదు చంద్ర, నీ ద్వేషం అనే ప్రేమతో నన్ను బంధించి వేశావు. మళ్ళీ నీ ప్రేమ మాట్లాడుకో. కూర్చావు? మళ్ళీ నా మొగుడు అయ్యావా మోసగాడా? పో, నేను ఒక్కతినే నా మొగుడు దగ్గర పెడతాను. నీ మొగుడు ఇక్కడ ఉంటే అక్కడెవడే మొగుడు నీకు? చెప్పు, ఎవడు తీసుకొచ్చాడు నిన్ను దూరం? మళ్ళీ నన్ను అడుగుతున్నావా? ఆవేళ చెంప పెట్టి పెట్టాను కానీ ఇవాళ నీ ముఖాన్ని ఉమ్ముతాను. నన్న ఉమ్మేస్తావా? ఆగు ఆగు, ఏం చేస్తారో చూడు. నిన్ను చెప్పలేదు ఈ కృష్ణుని బాగు చేయడం సాధ్యమైన పని కాదని. కాదమ్మా, నీకు తెలియదు, నే అంతా కనుక్కున్నాను. కృష్ణుని చెంప మీద గుర్తు ఆ చంద్రావళి కొట్టిందే. నేను చెప్పలేదు. అవును, ఆ వేళ్ల నుంచి కృష్ణుడికి రాధ మీద తగ్గిపోయింది. అంటే అక్కని వదిలి చెల్లెల్ని పట్టుకున్నారనే? చాలా దూరం పోయిందే యోచన. మా వారి సంగతి నేను ఎరుగను. అది కాదమ్మా, రాధ మీద కటాక్షం తగ్గిందని మాత్రం అన్నాను. ఇంకా 4 రోజుల్లో ఈ చింత మరేమీ లేకుండా కృష్ణుడిని ఇక్కడి నుంచి తీసుకుపోవచ్చు. చూసారా, నేను వద్దంటున్న కొద్దీ గోకులం వెళ్ళింది. అంతటితో ఊరుకుందా, ఒంటరిగా వెళ్ళా కృష్ణుడితో కలుసుకుంది. నేను పిలవడానికి వెళ్ళేసరికి ఆడుతూ లేచిపోతా ఉంది కూడాను. మరి నన్ను చూసి భయపడి ఇంటికి పరిగెత్తుకొచ్చి. చంద్రం అంత పనిచేసిందా? నేనేమి తప్పు చేయలేదు. మొదటి నా దగ్గరికి ఆ కృష్ణుడు వచ్చినప్పుడు నేను ఎంత అవమానించానో, తర్వాత మాయ వేషంతో నన్ను తీసుకొస్తున్నప్పుడు నేను ఎలా తప్పించుకొచ్చానో అదంతా చెప్పాను. చెప్పా? అంత పని జరిగిందా? దీనికేం పరువా గుణవా? ఇట్లా చెడిపోయిన తర్వాత నాకెందుకు ఈ మొండి కట్టే? నా ఇంట్లో చెల్ల కొడతా. సరే, బాగానే ఉండదు. భలే చెప్పావే న్యాయం. మన పిల్లలు మన పిల్లలు ఎందరెళ్తుండారు కారు? ఆ కుట్టుడితో ఎందరు మాట్లాడుతుండారు కారు?
అల్లంద నీళ్ళలోంచి ఎళ్ళ కొడుతుండామా? అందరి పెళ్ళలతో నాకేం పని మావా? ఆ దుర్మార్గుడితో నా పెళ్ళ వేడితే ఊరుకుంటానా? రేయ్ ఏంట్రోయ్ కిట్టైన అలాగంటావేంటి? దుర్మార్గుడేట్రా మన కులానికి ఎంత మేలు చేశాడు? మేమంతా దేవుడు అనుకుంటుంటే నువ్వు అట్టంటావేరా? అదంతా నాకేం చెప్పకండి. దీన్ని ఇంకా క్షణం మా ఇంట్లో ఉన్నాను, బయటికి తరిమేస్తా. అది కాదు బావా, పెళ్ళాన్ని ధరవేటి అంటే అంత తేలిక అనుకున్నావా ఏంటి? ఇది పంచాయతీ మరేమిటి? ఇగో అది చేసిన తప్పేందో తేలాలి. అంతవరకు నీవు కాదు ఆ బెమ్మదేవుడు వచ్చినా సరే దాన్ని తరమటానికి వీల్లేదు. సరే బాగానే ఉండది. సరిగ్గా చెప్పాడు, అదే న్యాయం. అట్టగా సరే, దాన్ని ఎళ్ళగొట్టడానికి వీల్లేకపోతే నేనే ఇల్లిడిచిపోతా. ఇదో చెప్తున్నా, ఆ దినం కూడా వస్తుంది, ఆ కృష్ణుడు ఎలాంటి దేవుడో ఇదెలాంటిదో కనపరుస్తా. చంద్ర అక్క, అక్క చంద్ర చూచావా అక్క నా గతేమైందో? చిన్న అనుమానం మీద నన్ను విడిచిపెట్టొచ్చా? నేను ఆయన్ని ఎంత ప్రేమించాను చెప్పాను కదమ్మా, ఈ ప్రపంచ ప్రేమలన్నీ ఇలాంటివి, నిలకడలేనివి. ఊరుకో చంద్ర, సుస్థిరంగా ఉండేది ఒక్క కృష్ణ ప్రేమ. వారక దివ్యమై వరమ పావనమై సకలాతిరిక్తమై దారుణి నిల్పు శాశ్వతము నిత్యము ఒక్కటి కృష్ణ ప్రేమయే. అక్క, అక్క, అక్క ఇతడెవరు? బాగా అడిగావు. ఇతని ద్వారా చంద్రావళి రాధను తనతో ఉండటానికి రమ్మని చెప్పి పంపింది. అయితే? అయితేనా, తర్వాత చెప్తాను. సరే నీవు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. విదూషక, ఏమిటిదంతాను? నాకేం అర్థం కావటం లేదే. ఆహాహాహా, అయింది. ఆ చంద్రావళి చంపబెట్టుతోనే ఎగిరిపోయినట్టుంది నీ శృంగార రసం అంతా. ఏమిటి ఏమిటేమిటి? ఆ రసమేమైనా మిగిలుంటే ఇలాంటి అవకాశాన్ని వృధాగా పోగొట్టుకుంటావా? అంటే రాధలాగా నన్ను వెళ్ళమంటావా ఏమిటి? అది కృష్ణుడులాగా కాదు సుమా, రాధలాగా. రాధలాగా? అమ్మా, ఎలాగైతేనే ఒక ఎత్తు ఎత్తావే నీ జన్మానికి శివరాత్రి. అయితే నా బహుమానం ఏది? ఏం కావాలి, మరొకటి ఇవ్వనా? అబ్బాబా, అది కాదు, నువ్వు రాధవైతే ఎలాగుంటావో చూడాలనుంది. ఇదా నీ కోరిక? అయితే కొంచెం దూరంగా పో. ఓ, ఇంకా ఇదో వెళ్ళు. ఇప్పుడు బాగున్నానా విదూషక? ఆడ రూపంతోనూ ఎంత బాగున్నావు కృష్ణ. ఓహో, దగ్గరకు వస్తావేంటి? దూరంగా ఉండే మాట్లాడు, నేను ఇప్పుడు రాధను. బాగా అన్నావు. ఏం కూతురా, నీ అక్క రాధను పిలవనంపావటిగా?
అవును తప్పేమీ ఇప్పుడు నాకు బోధపడ్డది నేను ఎంత పాపం చేశానో అది అంతే పాపం చేసింది ఇప్పుడు నన్ను ప్రపంచం ఎలా ఆడుకుంటుందో అలాగే మా అక్కని కూడా అన్యాయంగా అల్లరి చేసింది అది కాదే కూతురా ఇప్పుడు నీ మోడు ఉండే సందర్భంలో ఈ సంగతి తెలిస్తే ఇంకా ఏమంటాడో అని అంటున్నాను ఇప్పుడు ఇంత అర్లు పొర్లిపోయింది ఆ పాట ఉంటే నన్ను ఎందుకు ఇలా వదిలేస్తాడు ఎక్కడ పోయాడు తన మొగుడు కంచెల్లా ఉంటున్నాడు ప్రేమగా మారింది కృష్ణ మీ అక్కే వచ్చింది ఏది ఇదేమిటి నా ఇంట్లో నువ్వు ఉండడం ఏంటి నీళ్ళు నా ఇల్లు ఏమిటి ఇంకా ఇలాగే మాట్లాడతావు పోన్లే అక్క పెద్దదాని కాదు కడుపుదానవే నీకంటేనా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మునుపట్లాగా లేవే మారిపోయావు ఏమిటి అలాగంటున్నావు నువ్వు కృష్ణుణ్ణి ఎప్పట్లాగా తలుచుకుంటున్నావా బాగా గ్రహించావు చంద్ర కృష్ణుడు ఎప్పుడు నాలోనే ఉంటాడు నువ్వేమంటావో అని ఆ పేరు నీ దగ్గర ఎత్తడం అనుకున్నాను చంద్ర నీకు కృష్ణుడు అంటే అంత విశేషం కదా నీలో కూడా ఏదో మార్పు కనపడుతుంది అట్టా చూస్తున్నావేం చంద్ర నా వైపు ఆహా ఏం లేదు అదేమిటక్క ఏ వెన్నే తింటున్నట్టున్నా నీ చేతి వెన్న అబ్బా చాలా రుచిగా ఉంది ఈ మాటలకేమొచ్చిందిలే నాకు తెలుసు నీకు ఈ అలవాటు ఎలా వచ్చిందో ఓహో కృష్ణ నుంచి వచ్చిందనా నీ విసురు అబ్బా ఎంత గట్టిగా కొట్టావే
ఇలాగైతే కృష్ణుడు మాటే నీ ముందు ఎత్తలే చంద్ర నాకు చాలా సంతోషంగా ఉంది నీ మాటల్ని బట్టి చూస్తే నీకు కృష్ణుడి మీద ద్వేషం తగ్గినట్టు చంద్ర కృష్ణుణ్ణి ప్రేమించడం ప్రారంభించావు కానీ ప్రపంచం ఎంత నిందిస్తుందో ఇప్పుడే నీ మగడు ఇంత పగబట్టున్నాడు ఇంకా నిన్ను ఎంత హింసిస్తాడో కృష్ణుణ్ణి ఎంత తుచ్చపరుస్తాడో ఇదంతా గుర్తించావా నిజంగా నువ్వు నా అక్కవేనా ఇన్నాళ్ళు కృష్ణుని గురించి అంతగా చెప్పేదానివి ఇప్పుడు ఇలాగంటున్నావే తెలిసింది నన్ను ఎగతాళి చేస్తున్నావు కాకపోతే నీ కృష్ణుని నేను ప్రేమిస్తున్నానని నువ్వు ఓర్పు లేకుండా ఉన్నావు చంద్ర ఇక్కడ లేకపోతే మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు తెలియంది నేనేం చెప్పగలను సత్య వారి వ్యవహారాలు వారికే తెలుసు మొదటి నుంచి నువ్వే ఆయన్ని చెడగొడుతున్నావు ఆనాడు నేను చెప్పిన మాట జ్ఞాపకం ఉందా ఎప్పుడో ఒక రోజున కృష్ణుడు నిన్ను నన్ను విడిచిపెట్టి వెళతాడని ఆ సమయం ఇప్పుడు దగ్గరకు వచ్చింది అదేంటి సత్య అలా అంటున్నావు నాథుడు తన్ను ప్రేమించిన వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు బాగా చెప్పావక్క కంటపడ్డ కొత్త పిల్లని ఎవతేను విడిచిపెట్టరానా నీ అభిప్రాయం పోని చూద్దాం తెల్లవారేటప్పటికైనా వస్తారేమో అక్క ఏమిటే చంద్ర ఓహో అప్పుడే వచ్చి పడుకున్నావా నన్ను ఒక్కతిని వదిలిపెట్టి నీ తోడు లేకపోతే అంత భయం వేసిందా చాలే మాట్లాడతావు వీధి తలుపు వేసి వచ్చేలాగానే పడుకున్నావు ఆ తలుపు వేసావు కదా ఇకరా పడుకుందాం ఇంత రాత్రి ఏంటి రా పడుకో నాకు నిద్ర రావడం లేదే నాకెంతో సంతోషంగా ఉంది అక్క చిన్నప్పటి నుంచి మనం కలిసి ఉన్నాం కానీ ఈవేళున్నంత ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవించలేదే మరి మునుపు ఒకసారి అదెప్పుడు అదే ఎప్పుడా అదెప్పుడా ఎప్పుడా అదెప్పుడా ఇదేమిటే నీకేం పట్టింది నాకేం పట్టిందా నాకే పట్టిందా ఉండు వదలు సాలించు ఇంత నవ్వెందుకు ఎంత దొంగవే అక్క ఇంకా నీ నటన సాగించాలని చూస్తున్నావే ఏమిటి అలాగంటున్నా నీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆడదాని కానా ఆ పాటి గ్రహించలేకపోయానా స్వామి ఈ చీకటి ఏంది ఎంత పొద్దైనా సూర్యుడే కనపడకుండా ఉన్నాడు చిత్రంగా ఉందే చంద్రగోప నువ్వు అడగడం మరీ విచిత్రంగా ఉంది
నీకు తెలియకుండానా? నాకెట్టా తెలుసు? ఓహోహో, తెలియడమే కాదు, దీనంతటికి నువ్వే కారణం అని కూడా చెప్పొచ్చు. అదేంటి మునీశ్వరా అట్టా చెప్తారు? నేనా కారణం? అవును, చంద్రుని ఒక్కతిని విడిచిపెట్టి వచ్చేసావు. సందు దూచుకుని చల్లగా కృష్ణుడు నీ ఇంట్లో ప్రవేశించాడు. ఆయేమిటి ఆనందంలో వాళ్ళిద్దరు ఈదులాడుతూ? నేను అనుకున్నంత అయింది. ఇదే సమయం, ఇప్పుడే వెళ్తాను. ఈ కృష్ణుడు ఎట్లాంటి దేవుడో ఈ గొల్లలందరికీ రుజువు చేస్తాను. ఇంకా ఆముండనా బతికుండగానే కాల్చి మరి ఏ ఆడది మొగుణ్ణి మోసం చేయకుండా చేస్తాను. ఏదో కానీ ప్రపంచం అన్నా బాగుపడుతుంది, లేకపోతే సూర్యుడు ఉదయించడు. రాధా, రాధా, ఏమి భక్తి పరాయి వాళ్ళ భర్త అంటే ఇలా చేస్తే కృష్ణుని వల్ల వేసుకుంది. బాగా చెప్పావు తల్లి. అమ్మా చూడు, రుక్మిణీదేవి సత్యభామాదేవి వచ్చారు. నువ్వేనమ్మా రాధవు, నిన్ను చూసి సంతోషమైంది. విదూషక అమ్మా, కృష్ణుని ఎక్కడుంచింది అడుగు. బాగా చెప్పావమ్మా. అమ్మా, కృష్ణుడు లేని స్థలం ఎక్కడైనా ఉందా? విదూషక, ఈ మాటలన్నీ గట్టిపెట్టి ఆయన బయట తెమ్మను. బాగా అన్నావమ్మా. నారాయణ నారాయణ, మీరంతా ఇక్కడే చూస్తున్నారు. ప్రపంచం అంతా అల్లల్లాడిపోతూ ఉంటే అందుకే వచ్చాము. ఈ మాయలు మారి కృష్ణుని ఎక్కడో దాచింది నారదా. నారాయణ నారాయణ, ఆమె ఏమీ చేయలేదమ్మా. కృష్ణుడు ఎక్కడున్నాడో అదంతా తెలుసుకుని మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్దామని వచ్చాను. పద నారదా. ఎక్కడ పదండి, ఈ కంపు కంపలో నుంచి బయటపడదాం. ఉండండి, రాధ కూడా మనతో రావాల్సిందే. నారదా, నీకు తెలియదమ్మా, రాధ రాకపోతే నన్ను ఎత్తే చెడిపోతుంది. రాధా తల్లి, నువ్వు రా. చందనా, మళ్ళా ఇంటికి వచ్చినట్టున్నాడు రా. పెళ్ళం జ్ఞాపకం వచ్చిందేమో. భయపడకు, కృష్ణుడిని ఇంట్లో ఉంచుకొని ఆటలాడుతోంది. ఆడు చేస్తున్నాడు ఈ చీకటంతా. అయితే లోపల ఎవరున్నారంటావురా? వాళ్ళ అక్క వచ్చింది. తలుపు తిరిగిరా, లోపల వాళ్ళ అక్క. కృష్ణ, తలుపు తీస్తే నిన్నేం చేస్తాడు? పిచ్చిదానా, నన్నెవరేమి చేయగలదు. ఏయ్, తలుపు తీస్తావా లేదా? ఈశా తలుపు. ఇంతసేపు అయితే ఆయన లోపల దాచేవడానికి ఏంట్రా దుండగం? చంపేస్తా. ఎక్కడ దాచావు చూపు. వాళ్ళ అక్కని పిలిపించుకొని దాన్ని ఏడిపేదో అది ఏడుతూ ఉంటే మనంతా ఊరుకుంటాడు రా. దాన్ని చంపేస్తాడు. ఏంట్రా, ఏంట్రా, అదంట్రా.
చెప్పు ఎవరు దాచా నేను ఎవరిని దాచలేదు దాచలేదు చెప్తావా వినకుండా చంద్ర చంద్ర అయిందిరా చెప్తే విన్నావు కావే ఏమిరా ఎవరున్నారా నల్లదొంగ రాధరా ఇదంతా మాయ నాటకం రా వాడేమో ఇంట్లోనే ఉన్నాడు తప్పదు ఊరికనే చెప్తాడా నారదుడు నాతో పెద్ద మహర్షి ఉండండి ఆయన ఈడ్చుకొస్తాను వీడు తెలివి తెల్లారినట్టే ఉందిరా ఉండవమ్మా ఇంత దూరం వచ్చి ఆసంగా తెలుసుకోకుండా పోతావా మునేశ్వరా మీరు చెప్పిందంతా నిజమే ఇన్నాళ్ళ నుంచి ఆ కృష్ణుడు రాధేశం వేసుకొని నా పెళ్ళంతో ఆటలాడుతూ కొట్టాడు కళ్ళల్లో దుమ్ము ఎంత పని చేశావు విడిచిపెట్టావు కృష్ణుణ్ణి పట్టించుతావనే ఈ రాణులందరినీ ఇక్కడ తీసుకొచ్చాను చూశారా ఈ కృష్ణుడి సంగతి వీడు ఎలాంటి దేవుడో ఇప్పటికైనా తెలుసుకున్నారా ఏమంటారు నారదా నేను చెప్పాను కాను ఈ మాటలు వినడానికే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు ఇంకా ఇదే పిచ్చా తల్లి ఇదంతా మంచిదే ఈ దెబ్బతో మళ్ళీ కృష్ణుడు ఈ రాధ మాట కాని ఆ చంద్రావళి మాట కాని ఎత్తుతాడేమో చూద్దాం ఎవరు పంచాయతీ పద్ధతిలో ఏమంటారు దీన్ని ఇప్పుడు బతికుండగానే అగ్గిలో తోస్తాను ఓడైనా అడ్డొస్తాడా ఫ్రాంటి చూస్తాను ఏళ్ళనిట్ట చేతేనే కానీ మిగతా వాళ్ళకైనా బుద్ధిరా ఎందనా ఏం చెప్పడానికి తోచకుండా ఉందిరా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా నీ తల్లాన్ని కృష్ణుని ఈ విధంగా గ్రహించారు వారి చిన్ననాటి నుంచి గోపకులమునకు చేసిన మహోపకారమైన స్మరణకు రాలేదా అది అంతా మానవ మాతృడు చేయదగిన పనులేని భావించినారా కృష్ణుని తెలుసుకున్న జాలనట్లే మీరందరూ ఈ రాధను ఈ చంద్రావళిని సామానులుగా భావించినారు ఎంత వెర్రి ఈ రాధా సాధ్యే మహాప్రకృతి ఈ చంద్రాసతియే మాయాశక్తి కృష్ణుడెవరు ఆ పరమేశ్వరుని లీలావతారమే కాని వేరా అవతారం అవతారం అందరూ అవతారాలే నేను అవతారాన్నే ఈ ముండ మండిన తర్వాత బూడిద అవతారం ఎట్లా ఉంటుందో చూద్దుగాని ఉండు ఎందుకు అలా ఏడుస్తావు చంద్రుడు తొయ్యాలని కదా నిశ్చయించావు కానీ నిప్పు చేయించు నా చెల్లెలవటం చేత కదా దీనికి వ్యవస్థ వచ్చింది దానితో పాటు నేను సంతోషంగా ప్రవేశిస్తాను ఓ అట్టగే జై నాకేమీ అభ్యంతరం లేదు మీ ఇద్దరు కడితేరితే మరీ మంచిది ఇదేం ఘోరం అమ్మా ప్రతిగుండంగా నిప్పులు దిగుతున్నారే ఎందనకు మరి మూర్ఖంగానే వాళ్ళే ఇంట్లోంచి అలగొడితే అయింది కదా అట్లాగే ఎళ్ళగొట్టి ఈ రంకు పెళ్ళడానికి పెళ్లి మోడర్పించుకోమంటావరా రానారదా పోదాము ఈ పాపాత్ములు కాలిపోతుంటే చూడడం ఎందుకు ఉండమ్మా వాళ్ళ కాలిపోవడం చూస్తావా అక్కడ మాయమైన కృష్ణుడు ఇక్కడైనా కనిపిస్తాడేమో చూద్దాం నిజం భక్తవత్సలుడైన కృష్ణుడు ఇక్కడికి రాకుండా ఉంటాడా చంద్ర మనం ఎంత ధన్యులం ఇద్దరం కలిసి పెరిగాం కృష్ణ ప్రేమ కోసం ఇద్దరం ఆత్మార్పణ చేసుకుంటున్నాం
ప్రభు అపరాధం చేశాను నా పెళ్ళా ఉన్న మమకారంతో నిన్ను తోలనాడాను ఇప్పుడు తెలిసింది మగవాడైనా ఆడదైనా నిన్ను ప్రేమించాల్సింది సంగులమే నీ దేవి